హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్. సో స్టూడెంట్స్, ఫిబ్రవరి 4, 2023 సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో మనం క్వశ్చన్ స్టార్ట్ చేసే కంటే ముందు ప్రీవియస్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము. సో ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం, ఎస్టర్డేస్ క్వశ్చన్. సరికాని అంశాన్ని గుర్తించండి, సరికాని అంశాన్ని గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. చూడండి, మనకు మేజర్గా టెన్నిస్లో 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయండి, 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి. అదేవిధంగా సింగిల్స్, డబల్స్, అదేవిధంగా అంటే మెన్స్ సింగిల్స్, మెన్స్ డబల్స్, అదేవిధంగా ఉమెన్స్ సింగిల్స్, ఉమెన్స్ డబల్స్, అదేవిధంగా మిక్స్డ్ డబల్స్ కూడా ఉంటుందండి, అదేవిధంగా జూనియర్స్ కూడా ఉంటుంది. ఇన్ని రకాలుగా ఉంటాయండి, ఓకేనా? గ్రాండ్ స్లామ్స్. ఇక్కడ మనం చూడండి, సరికాని అంశాన్ని గుర్తించండి అంటున్నాము, సరికాని అంశాన్ని గుర్తించండి అంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, వింబుల్డన్ ఓపెన్ గ్రాస్ కోర్ట్ అంటున్నాము 1877లో ప్రారంభమైంది. ఎస్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాస్ కోర్ట్ 1897లో ప్రారంభమైంది అంటున్నాం. సో ఇక్కడ ఫ్రెంచ్ ఓపెన్ అనేది గ్రాస్ కోర్టు కాదండి, ఇది క్లే కోర్టు, అంటే మట్టి కోర్టు అంటే దీన్ని క్లే అంటాము, క్లే కోర్టు అని పిలవడం జరుగుతుంది, ఓకేనా? క్లే కోర్టు. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ డైరెక్ట్ బి అని చెప్పొచ్చు. నెక్స్ట్ మిగతా ఆప్షన్ చూసుకున్నట్లయితే యుఎస్ ఓపెన్ అనేది హార్డ్ కోర్టులో జరుగుతుందండి, ఇది 1881లో ప్రారంభం అయింది. ఎస్, ఇది కరెక్ట్. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఓపెన్ హార్డ్ కోర్టు 1905లో ప్రారంభమైంది. ఇక్కడ చూడండి, ఈ అన్ని గ్రాండ్ స్లామ్స్ చూసుకున్నట్టయితే జనరల్గా ఉండే గ్రాండ్ స్లామ్స్ ఓన్లీ 4 అంటున్నాము. సో అందులో చూడండి, ఇక్కడ వింబుల్డన్ అనేది ఇది ఓల్డెస్ట్ అండి, ఓకేనా? ఓల్డెస్ట్ అన్నిటికంటే పురాతనమైన గ్రాండ్ స్లామ్ ఏదంటే అంటే వింబుల్డన్ ఓపెన్. మరి వింబుల్డన్ ఓపెన్ అనేది ఎక్కడ జరుగుతుంది అని అడిగే అవకాశం ఉంటుందండి, ఇది బ్రిటన్లో జరుగుతుంది, ఓకేనా? నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ అనేది చూడండి, ఫ్రెంచ్ ఓపెన్ అనేది ఫ్రాన్స్ దేశంలో జరుగుతుంది. నెక్స్ట్ యుఎస్ ఓపెన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది అమెరికాలో జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ యుఎస్ ఓపెన్లోనే హయ్యెస్ట్ ప్రైజ్ మనీ అండి, ఎక్కువ బహుమతి ఇచ్చేది, ఎక్కువ ప్రైజ్ మనీ ఇచ్చే టోర్నమెంట్ యుఎస్ ఓపెన్ అండి, ఓకేనా? నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ హార్డ్ కోర్టు 1905. మరి ఆస్ట్రేలియన్ ఓపెన్ జనరల్గా ఇది ఆస్ట్రేలియాలోనే జరుగుతుందని మనకి ఈజీగా గుర్తుంటుందండి, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో అన్ని టోర్నమెంట్ ఓల్డెస్ట్ ఏదైనాతో ఎక్కువ ప్రైజ్ మనీ ఏదైనా, అదేవిధంగా గ్రాస్ కోర్టు చూడండి యుఎస్, అదేవిధంగా ఆస్ట్రేలియా, ఈ రెండు కూడా హార్డ్ కోర్ట్స్, రెండు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రెంచ్ అనగానే మనకు గ్రాస్ అని గుర్తొస్తే చాలు, సారీ మట్టి కోట గుర్తొస్తే చాలు. నెక్స్ట్ వింబుల్డన్ అనగానే మనకు గ్రాస్ గుర్తొస్తే చాలు, ఆటోమేటిక్గా ఆన్సర్ చేయొచ్చండి, ఓకేనా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ బి. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం ఎప్పుడు, ఓకేనా? వరల్డ్ క్యాన్సర్ ఎరాడికేషన్, ఓకేనా? ఇక్కడ నివారణ దినోత్సవం అండి, ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం ఎప్పుడు, ఎప్పుడు అంటే ఫిబ్రవరి 4 అండి, ఓకేనా? ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం. అంటే ఈ ఫిబ్రవరి 4 అనేది ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవంగా ఎందుకు అంటే, చూడండి, క్యాన్సర్ పైన అవగాహన కల్పించడం కోసం, అదేవిధంగా దాన్ని నివారించడం కోసము, ఈ అవగాహన కల్పించడం కోసము ఈ క్యాన్సర్ నివారణ దినోత్సవంగా ఫిబ్రవరి 4ని ప్రకటించడం జరిగిందండి. నెక్స్ట్ మిగతా ఆప్షన్ చూసుకుందామండి, ఏప్రిల్ 4 అనగానే మనకు గుర్తు రావాల్సింది 1948లో డబ్ల్యూహెచ్ఓని స్థాపించడం జరిగిందండి. అంటే 1948 ఏప్రిల్ 7 డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని ఎక్కడ స్థాపించడం జరిగింది అంటే జెనీవా అని అనగానే మనకు స్విట్జర్లాండ్ దేశం గుర్తు రావాలి. అంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో 1948 ఏప్రిల్ 7 రోజు డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థని ప్రారంభించడం జరిగింది. అందుకే ఈ ఏప్రిల్ 7 అనేది ఆరోగ్య దినోత్సవంగా జరుపుతారు, ఆరోగ్య దినోత్సవం అంటే హెల్త్ డే అండి, ఓకేనా? హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, హెల్త్ డే. నెక్స్ట్ ఫిబ్రవరి 2 ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుతాము, చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుతాము. వరల్డ్ వెట్ ల్యాండ్స్ డే. మరి ఎందుకు అంటే చూడండి, 1971లో ఇరాన్లోని రామ్సర్ అనే ప్రదేశంలో ఒక కన్వెన్షన్ జరిగింది, దాన్నే రామ్సర్ కన్వెన్షన్ అంటారు. సో రామ్సర్ కన్వెన్షన్లో ఏంటంటే ప్రపంచంలోని ముఖ్యమైన చిత్తడి నీళ్ళలు ఏవైతే ఉంటాయో వాటిని పరిరక్షించడం కోసము
ప్రపంచంలో ముఖ్యమైన చిత్తడి నేలను పరిరక్షించడం కోసము, జీవ వైవిధ్యాన్ని కాపాడడం కోసము ఇరాన్లోని రామ్సర్ అని ఒక పట్టణంలో జరిగిన సమావేశం, రామ్సర్ కన్వెన్షన్ 1971 జరిగింది. అండ్ ఫిబ్రవరి 2 కాబట్టి దానికి గుర్తుగా చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుతారు. నెక్స్ట్ ఫిబ్రవరి 21 అంటే ప్రపంచ అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవం అండి. అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవం, మాతృభాషల దినోత్సవం, ఓకేనా? ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డే అంటారండి, ఓకేనా? మదర్ లాంగ్వేజెస్ డేగా జరుపుతామండి, ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోవచ్చు. క్వశ్చన్కి ఆన్సర్ ఫిబ్రవరి 4. నెక్స్ట్ క్వశ్చన్, ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ICT వారు ఇచ్చే డాక్టర్ కే అంజిరెడ్డి, చూడండి, డాక్టర్ కే అంజిరెడ్డి మెమోరియల్ ఫెలోషిప్ ఫర్ అపార్డబుల్ బయోఫార్మాసిటికల్స్ ఫెలోషిప్ ఎవరికి లభించింది? చూడండి, ఇక్కడ కే అంజిరెడ్డి ఎవరు అంటే ఇక్కడ రెడ్డీస్ ల్యాబ్ స్థాపకుడు అండి, ఓకేనా? ఈయన రెడ్డీస్ ల్యాబ్ స్థాపకుడు. సో ఆయనకు సంబంధించి ఇక్కడ ఈ రెడ్డీస్ ల్యాబ్కి సంబంధించిన అంజిరెడ్డి గారు ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఒకప్పుడు చదువుకోవడం జరిగింది. సో ఆయన పేరు మీదుగా ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వాళ్ళు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది, ఈ ఫెలోషిప్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఫెలోషిప్ అనేది ఎవరికి రావడం జరిగిందంటే సతీష్ రెడ్డి అనే ఒక సైంటిస్ట్కి రావడం జరిగిందండి, గుర్తుపెట్టుకోండి. చూడండి, డాక్టర్ కే అంజిరెడ్డి మెమోరియల్ ఫెలోషిప్ ఎవరు ఎంపికయ్యారు అంటే సతీష్ రెడ్డి అండి. మరి మిగతా ఆప్షన్స్ చూసుకుందామండి. కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా మన అందరికీ తెలిసిన వాళ్ళే, వీళ్ళు పద్మభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది. సో కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా అంటే భారత్ బయోటెక్ సంస్థ స్థాపించడం జరిగిందండి, ఓకేనా? ఫౌండర్స్ అండి, స్థాపకులు, ఫౌండర్స్. నెక్స్ట్ అదర్ పునావాలా, మరి ఈ అదర్ పునావాలా ఎవరంటే సీరం ఇన్స్టిట్యూట్ స్థాపకులు ఎవరట అంటే అదర్ పునావాలా. చూడండి, దీని సీరం ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దీనికి ఈయన హెడ్గా పనిచేయడం జరుగుతుందండి. మరి స్థాపించింది ఎవరంటే వీళ్ళ ఫాదర్, ఓకేనా వీళ్ళ ఫాదరు ఇక్కడ అదర్ పునావాలా. నెక్స్ట్ ఈ సీరం ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే పూణేలో ఉండడం జరుగుతుంది. అదే భారత బయోటెక్ అయితే మాత్రం హైదరాబాద్లో ఉంటుంది. నెక్స్ట్ ఎం శ్రీనివాస్ ఎవరు అంటే ఎయిమ్స్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడండి. ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్. ఎయిమ్స్ ఢిల్లీలో ఉంటుంది. సో ఎయిమ్స్ యొక్క డైరెక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే ఎం శ్రీనివాస్, ఈయన తెలుగు వ్యక్తి. ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి, ఓకేనా? ఇది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలోని నలంద ప్రాంతంలో జల్ జీవన్ హరియాలీ ప్రాజెక్టు కింద జరిపిన త్రవ్వకాల్లో 1200 సంవత్సరాల క్రితం నాటి విగ్రహాలు లభించాయని భారత పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. సో మీకు ఇదంతా కాకుండా ఒక్కటే పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు, నలంద. చూడండి, ప్రపంచంలో అత్యంత పురాతనమైన విశ్వవిద్యాలయాల్లో నలంద విశ్వవిద్యాలయం కూడా ఒకటి. సో నలంద అనే పదం వస్తే మనకు గుర్తు రావాల్సింది బీహార్ స్టేట్ కాబట్టి డైరెక్ట్ కీవర్డ్స్ని యూజ్ చేసుకొని ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. నలంద అనే ప్రాంతం ఎక్కడుంటుంది, నలంద ఎక్కడుంటుంది అంటే బీహార్లో డైరెక్ట్ ఆన్సర్ చేయవచ్చండి. సో నలంద ప్రాంతంలో జల్ జీవన్ హరియాలి అంటే ఇక్కడ మంచినీటి సంరక్షణ కోసము ఇక్కడ బీహార్ ప్రభుత్వము ప్రారంభించిన ఈ పథకం అనేది జల్ జీవన్ హరియాలి. సింపుల్గా డైరెక్ట్గా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఏమని అంటే జల్ జీవన్ హరియాలి అనే ప్రాజెక్ట్ని ప్రారంభించిన రాష్ట్రం ఏదని అడగొచ్చు. ఏ రాష్ట్రం అంటే ఇక్కడ బీహార్ అండి, ఓకేనా? బీహార్. సో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమారు. నెక్స్ట్ గుజరాత్ తెలుసు మనకు, అదేవిధంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఆన్సర్ మాత్రము బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, రాఫేరో డో ఆలెంటే జో, ఈ పేరు కొంచెం డిఫరెంట్గా ఉంది, కేర్ఫుల్. రాఫేరో డో ఆలెంటే జో జాతికి చెందిన బాబీ అనే కుక్క ప్రపంచంలోనే అత్యధిక కాలం బ్రతికి ఉన్న శునకంగా గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించింది. అది ఏ దేశానికి సంబంధించింది? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, పోర్చుగల్. జనరల్గా సాధారణంగా డాగ్స్ అనేవి 10 to 12 ఇయర్స్ బ్రతకడం జరుగుతుంది. బట్ ఇది
థర్టీ ఇయర్స్ నుంచి స్టిల్ ఇంకా బ్రతికే ఉందండి. సో 30 ఇయర్స్, సో అది ఆ విధంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించడం జరిగింది. రాఫెరో డో అలెంటే ఆలెంటేజో జాతికి చెందిన బాబీ అనే శునకానికి సంబంధించి, ఇది పోర్చుగల్ దేశం అండి. పోర్చుగల్ క్యాపిటల్ లిస్బన్, ఓకేనా, లిస్బన్ సిటీ అంటారు. పోర్చుగల్ క్యాపిటల్ లిస్బన్, ఆస్ట్రేలియా కాన్బెర్రా, కాన్బెర్రా ఆస్ట్రేలియా రాజధాని, కాన్బెర్రా ఆస్ట్రేలియా రాజధాని, కాన్బెర్రా. సో సొమాలియా, సొమాలియా రాజధాని మొగదీషు, ఓకేనా, మొగదీషు అంటారు. సొమాలియా రాజధాని మొగదీషు, దీనికి ఒక బిరుదు కూడా ఉంటుందండి. హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారండి, హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటే ఆఫ్రికా ఖండం యొక్క కొమ్ము అంటారండి. హార్న్ ఆఫ్ ఆఫ్రికా, సొమాలియా ఆఫ్రికా దేశం యొక్క కొమ్ము అని పిలుస్తారు. ఒక వరల్డ్ మ్యాప్ చూసినట్టయితే మీకు ఈజిప్ట్ కింద ఇట్లా సొమాలియా కనిపిస్తుందండి మనకు, అంటే ఒక కొమ్ములాగా కనిపిస్తుంది కాబట్టి ఆ పేరు రావడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ బ్యాంకింగ్ ర్యాంకింగ్స్లో, చూడండి ఇక్కడ బ్యాంకింగ్ కాదండి, సారీ కొంచెం మిస్టేక్ పడింది, సో బ్యాంకింగ్ కాదు, ఎస్ బాక్సింగ్, బాక్సింగ్ అంతర్జాతీయ బాక్సింగ్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి. కజకిస్తాన్ వరల్డ్ బాక్సింగ్ ర్యాంకింగ్స్లో, వరల్డ్ బాక్సింగ్ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఉజ్బెకిస్తాన్ రెండో ప్లేస్లో ఉంది. ప్రస్తుతం ఇండియా అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంతర్జాతీయ బాక్సింగ్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉన్న దేశం కజకిస్తాన్, రెండో స్థానంలో ఉన్నది ఉజ్బెకిస్తాన్, మూడో ప్లేస్లో ఉంది మాత్రం ఎవరు అంటే భారతదేశం అండి. కాబట్టి ఇక్కడ ఆన్సరు కజకిస్తాన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శాప్, చూడండి 4వ శాప్ అండర్ 20 మహిళల ఫుట్బాల్ టోర్నమెంటు ఫిబ్రవరి 3 నుంచి 9 2023 వరకు ఎక్కడ జరుగుతుంది? శాప్ అంటే చూడండి మనకు సార్క్ దేశాలు ఉంటాయి కదా, సార్క్, ఓకే, సార్క్ దేశాల గురించి మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సార్క్ దేశ సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్, సౌత్ ఏషియన్ అసోసియేషనల్ రీజనల్ కోఆపరేషన్, సార్క్ కూటమి ఏదైతే ఉంటుందో సార్క్ కూటమికి సంబంధించిన దేశాలు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ అండర్ 20 అండి, అండర్ 20, అదేవిధంగా మహిళల ఫుట్బాల్ టోర్నమెంటు 2023 ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు ఎక్కడ జరుగుతుంది అంటే బంగ్లాదేశ్, ఓకేనా, బంగ్లాదేశ్లో జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా, బంగ్లాదేశ్లో ఈ టోర్నమెంట్ అనేది జరుగుతుంది. ఒక్కసారి మనం చూసుకోవాలి, ఇక్కడ వరకు 4వది అంటున్నాము, ఫస్ట్ టైం ఇండియా గెలవడం జరిగింది, ఫస్ట్ టైం 2018లో జరిగింది. తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2 టైమ్స్ అంటే 2019లో జరగాల్సింది 2020లో జరిగింది, తర్వాత 2020లో జరగాల్సింది 2022లో జరిగిందండి. ఎందుకంటే కోవిడ్ వల్ల ఈ 2 సార్లు బ్యాక్ టు బ్యాక్, అంటే ఏం లేదు, ఫస్ట్ టైం ఈ టోర్నమెంట్ గెలిచింది ఇండియా 2018, తర్వాత బ్యాక్ టు బ్యాక్ గెలిచింది బంగ్లాదేశ్, గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? చూడండి క్రీడకు సంబంధించిన ట్రోఫీస్ ఉంటాయి కదండి, ట్రోఫీస్ పేరు కూడా అవసరం. సపోజ్ సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది అంటాడు, వింబుల్డన్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది అంటాడు, ఓకేనా, కోపా అమెరికా కప్ ఏ క్రీడకు సంబంధించింది అంటాడు. అదేవిధంగా ఇక్కడ అడుగుతుంది ఏంటంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. సో క్రికెట్ చూసే వాళ్ళందరికీ చాలా వరకు ఐడియా ఉంటుందండి, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది క్రికెట్కి సంబంధించిన టోర్నమెంట్ అండి. మరి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది ఏ దేశాల మధ్యలో జరుగుతుంది అంటే, చూడండి, ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అండి అలెన్ బోర్డరు, అదేవిధంగా ఇండియా, ఆస్ట్రేలియా ఇండియా మధ్యలో జరుగుతుంది, ఆస్ట్రేలియా ఇండియా మధ్యలో జరుగుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది ఆస్ట్రేలియా ఇండియా మధ్యలో జరుగుతుంది, ఇది క్రికెట్కి సంబంధించిన ట్రోఫీ పేరండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 5, 2023 నుంచి పెద్దగట్టు లింగామతుల స్వామి జాతర ఏ జిల్లాలో ప్రారంభం అవుతుంది? చూడండి పెద్దగట్టు లింగామంతుల స్వామి, లింగం అంటే శివుడని గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా, లింగామతుల స్వామి సంబంధించిన జాతర ఎక్కడ జరుగుతుంది అంటే సూర్యాపేట అండి, ఓకేనా, సూర్యాపేటలో జరుగుతుంది. ఇది పాత జిల్లాల ప్రకారం 4వ, ప్రస్తుతం ఇది సూర్యాపేటలో ఉంది. కాబట్టి ఇక్కడ లింగామంతుల స్వామి, లింగామంతుల స్వామి జాతర అనేది ఏ జిల్లాలో జరుగుతుంది అంటే సూర్యాపేట అని తెలంగాణ స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కల్చర్లో భాగంగా ఈ క్వశ్చన్ అడిగే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? చూడండి ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? అంబికా కృష్ణ, పోసాని కృష్ణమురళి, లక్ష్మి పార్వతి, సి కళ్యాణి. చూడండి ఎవరు ఆన్సరు అంటే మనకి పోసాని కృష్ణమురళి అండి, చాలా వెల్ నోన్ ఆర్టిస్ట్ అండి, చాలామందికి తెలుసు పోసాని కృష్ణమురళి ఇక్కడ అపాయింట్ కావడం జరిగింది. గతంలో ఉన్న వ్యక్తి ఎవరంటే అంబికా కృష్ణ ఉండేవారు. మరి లక్ష్మీ పార్వతి
ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి సంస్కృత భాష అకాడమీకి చైర్మన్ అండి. ఓకేనా, సంస్కృత భాష అకాడమీ చైర్మన్గా పనిచేస్తున్నారు. ఓకేనా. సో సి కళ్యాణ్, లే సి కళ్యాణి ఎవరంటే ఒక ఆర్టిస్ట్ అండి, కరాటా కళ్యాణి అంటారు, జస్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కోబాల్ట్ ఆక్సైడ్ను ఉత్ప్రేరకంగా వాడి ఎలక్ట్రోలైసిస్ ప్రక్రియ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ని సముద్ర జలం నుంచి ఉత్పత్తి చేస్తున్నారు? గ్రీన్ హైడ్రోజన్, ఓకేనా, గ్రీన్ హైడ్రోజన్ అనే టాపిక్ ఎప్పుడు ఇంపార్టెంటే, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ గురించి కూడా మనం డిస్కషన్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 19,700 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ని కూడా ప్రారంభించడం జరిగింది. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ న్యూస్లో ఉంది, ఎందుకంటే జీరో పొల్యూషన్ అండి. గ్రీన్ హైడ్రోజన్ వల్ల ఎలాంటి పొల్యూషన్ అనేది జరగదు కాబట్టి గ్రీన్ హైడ్రోజన్ గురించి, ప్రాజెక్టుల గురించి మనం చాలాసార్లు డిస్కషన్ చేసినాం. మనం రెగ్యులర్గా మన క్లాసులు ఫాలో అయ్యే వల్ల ఆటోమేటిక్గా దీనికి ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే అడిలైడ్ అండి. సో అడిలైడ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది, అడిలైడ్ అనే యూనివర్సిటీ ఎక్కడ ఉంటుంది అంటే ఆస్ట్రేలియాలో ఉంటుంది. గుర్తుపెట్టుకోవచ్చు, ఆస్ట్రేలియా దేశంలో ఉంటుంది అడిలైడ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆపరేషన్ నిర్వహిస్తూ మైనర్లను వివాహం చేసుకున్న 2044 వ్యక్తులతో పాటు 51 మంది పూజారులను కూడా అరెస్ట్ చేసింది? చూడండి, మైనర్లు అంటే జనరల్గా పురుషుల్లో అయితే 21 ఇయర్స్ కంటే తక్కువ, అదే మహిళల్లో అయితే 18 ఇయర్స్ కంటే తక్కువ. ఓకేనా. సో అంటే 18 ఇయర్స్ బిలో ఉన్న మైనర్లను ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది భారీ ఆపరేషన్ నిర్వహిస్తున్న రాష్ట్రం ఏంటంటే అసోం రాష్ట్రం అండి. ఓకేనా. సో అసోం రాష్ట్రం అనేది ఇది చేయడం జరుగుతుందండి. అసోం సీఎం ఎవరు అనేది మీకు తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి. అసోం సీఎం సంబంధించి. ఓకేనా. ఇక్కడ మరి వీళ్ళని మైనర్లను వివాహం చేసుకున్న వాళ్ళు, అదేవిధంగా మైనర్ బాలబాలికల పైన ఎవరైతే ఇక్కడ అఘాయిత్యాలు చేయడం, హరాస్మెంట్ చేయడం అట్లాంటివి చేసినప్పుడు వాళ్ళపైన ఏ చట్టాన్ని ఉపయోగిస్తారంటే పోక్సో చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ అబ్యూజింగ్, ఇక్కడ చిల్డ్రన్స్ సంబంధించండి. ఓకేనా. సో పోక్సో చట్టం అనేది 2012లో రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి, పోక్సో యాక్ట్. ఓకేనా. సో సెక్షువల్ అసాల్ట్ నుంచి, అదేవిధంగా ఈ మైనర్లను వివాహం చేసుకోవడం, ఇలాంటి క్రైమ్ చేసినప్పుడు పోక్సో చట్టం ద్వారా వాళ్ళపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకో, పోక్సో యాక్ట్ 2012. నెక్స్ట్ క్వశ్చన్, 73వ సుప్రీంకోర్టు వ్యవస్థాపక దినోత్సవాల్లో భాగంగా మారుతున్న ప్రపంచ న్యాయ వ్యవస్థ పాత్ర అనే అంశంపై ప్రసంగించడానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ సుందరేశన్ మీనన్, చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పేరు, సుందరేశన్ మీనన్ ఏ దేశానికి చెందిన ప్రధాన న్యాయమూర్తి? సింపుల్గా జస్టిస్ సుందరేశన్ మీనన్ అనే వ్యక్తి భారతదేశానికి రావడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు బెంచ్లో ఒక మెంబర్గా ఉండబోతున్నారండి, అది సిజేఐ, భారత సిజేఐ చంద్రచూడ్. ఓకేనా. సో డివై చంద్రచూడ్ గారి బెంచ్లో ఆయన ఉండబోతున్నారు. సో ఈ విధంగా అంటే ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే సింగపూర్ అండి. ఓకేనా. సింగపూర్ దేశానికి సంబంధించిన చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో, ఇక్కడ చూడండి, జస్టిస్ సుందరేశన్ మీనన్ అనేవారు సింగపూర్ దేశానికి సంబంధించిన చీఫ్ జస్టిస్గా పనిచేస్తున్నారండి. ఆయన భారతదేశానికి రావడం జరిగింది. సో మన సుప్రీంకోర్టు అనేది ఎప్పుడు ఏర్పడ్డది అంటే, నైన్టీన్ ఫిఫ్టీ జనవరి 28 అండి డేటు సుప్రీంకోర్టు ఏర్పాటైంది. ఓకేనా. సుప్రీంకోర్టుకు సంబంధించి ఆర్టికల్ 120 సుప్రీంకోర్టు అండి, అదే హైకోర్టు అయితే మాత్రం ఆర్టికల్ 214. ఓకేనా. ఆర్టికల్ 124 అనే సుప్రీంకోర్టు ఏర్పాటు నిర్మాణం గురించి హైకోర్టు అనేది 214 ఆర్టికల్ అనేది చెప్పడం జరుగుతుందండి. సో దీంట్లో భాగంగా ఇక్కడ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. అదేవిధంగా మారుతున్న ప్రపంచం దానిపైన న్యాయ వ్యవస్థ పాత్ర అనే అంశంపైన ఈ సుందరేశన్ గారు ప్రసంగించనున్నారు, దానికి సంబంధించిన ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ ఏ దేశానికి చెందిన వారు ఆయనంటే ఇక్కడ సింగపూర్ దేశం అండి, ఎందుకంటే ఆయనకు భారత మూలాలు ఉండడం జరిగిందండి. ఒక ఇండియన్ ఆరిజిన్ పర్సన్ అండి, వీళ్ళ
పేరెంట్స్ ఒకప్పుడు ఇండియాలోనే ఉండేవాళ్ళు, తర్వాత వీళ్ళు సింగపూర్ దేశానికి వెళ్ళి అక్కడ సెటిల్ కావడం జరిగింది. దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. దేశంలోనే తల్లిదండ్రులు కాబోతున్న తొలి ట్రాన్స్జెండర్ జంట జహాద్ జియా పావెల్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఓకేనా, ఏ రాష్ట్రము అంటే కేరళ రాష్ట్రానికి, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. కాకపోతే ఇలాంటి సంఘటన భారతదేశంలో మొదటిసారిగా జరగబోతుంది. తొలి ట్రాన్స్జెండర్ జంట జహాద్ జియా పావెల్ ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించిన వారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. కేంద్ర ప్రభుత్వం స్టేట్స్ స్టార్టప్స్ ర్యాంకింగ్స్ ఎక్సైజ్ 2022 విడుదల చేసింది. ఇది కరెక్ట్. నెక్స్ట్ చూడండి, మీకు స్టార్టప్స్ అనగానే మన స్కీమ్ గుర్తు రావాలండి. ఓకేనా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అనే స్కీమ్ రావాలి. ఇది స్టార్టప్ ఇండియా. ఓకేనా, స్టార్టప్ ఇండియా అనే స్కీమ్ ఎప్పుడు రావడం జరిగిందంటే, స్టార్టప్ ఇండియా అనే స్కీము 2016 జనవరి 16వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఓకేనా, అంకుర సంస్థలకు సంబంధించండి స్టార్టప్ స్కీమ్. సో అందుకే ఈ జనవరి 16ని స్టార్టప్ డేగా జరుపుతామండి. స్టార్టప్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. జనవరి 16 స్టార్టప్ డే. ఓకేనా, స్టార్టప్ ఇండియా స్కీమ్ వచ్చింది 2016 జనవరి 16 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డిసెంబర్ 31, 2022 నాటికి దేశవ్యాప్తంగా 86,713 స్టార్టప్లు ఏర్పాటవగా వాటిలో 1341 స్టార్టప్స్తో ఆంధ్రప్రదేశ్ 15వ స్థానము 4,586 స్టార్టప్స్తో తెలంగాణ 8వ స్థానంలో నిలిచాయి. ఓకేనా, సో ఆంధ్రప్రదేశ్ ప్లేస్ 15th ప్లేస్, తెలంగాణ ప్లేస్ 8th ప్లేస్. ఎస్, ఇది కరెక్ట్. నెక్స్ట్ స్టార్టప్స్ ఏర్పాటులో మొదటి దేశాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ముందు వరుసలో ఉన్నాయి. ఓకేనా, ఇవి మెయిన్గా ఈ గుర్తింపు పెట్టుకోండి. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్, ఈ స్టేట్స్ అనేది ముందు వరుసలో ఉన్నాయండి. నెక్స్ట్ ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్ ఈ ర్యాంకింగ్స్లో టాప్ పెర్ఫార్మెన్స్ గల రాష్ట్రంగా తెలంగాణ నిలవగా ఆంధ్రప్రదేశ్ 29వ స్థానంలో ఉంది. ఎస్, తెలంగాణ అనేది టాప్ కాదండి, 7th ప్లేస్లో ఉందండి. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సరు ఆప్షన్ 4 అండి. 7th ప్లేస్లో ఉండడం జరిగింది. ఓకేనా, సో తెలంగాణ స్టేట్ 7th ప్లేస్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాష్ట్ర భూగర్భ జలాలు ప్రమాదకర రేడియోధార్మిక, అంటే రేడియేషన్ సంబంధించి అంటే రేడియోధార్మిక యురేనియం మూలకంతో కలిసి అధికంగా కలుషితమయ్యాయి? ఏ రాష్ట్ర భూగర్భ జలాలు ప్రమాదకర రేడియోధార్మిక యురేనియం మూలకంతో కలిసి అధికంగా కలుషితమయ్యాయి అంటే పంజాబ్ స్టేట్ అండి. ఓకేనా పంజాబ్ స్టేట్లో అంతగా వ్యవసాయం చేసినా కానీ అక్కడ రేడియోధార్మికత యురేనియం మూలకంతో కలిసి భూగర్భ జలం, అంటే గ్రౌండ్ వాటర్ అనేది పొల్యూషన్ కావడం జరుగుతుందండి. పంజాబ్ అనగానే మనకు ఒక అణువిద్యుత్ కేంద్రం గుర్తు రావాలి, నంగల్ అండి. ఓకేనా, నంగల్ అణువిద్యుత్ కేంద్రం గుర్తు రావాలి. ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటే పంజాబ్ రాష్ట్రంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. 2022 నాటి సుప్రీంకోర్టులో 69,768 కేసులు తెలంగాణ హైకోర్టులో, చూడండి, 236,549 కేసులు ఆంధ్రప్రదేశ్లో, 240,569 కేసులు ఆవిష్కృతంగా, అంటే ఇవి పరిష్కారం కాకుండా అనమాట ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఎస్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్ తెలంగాణలో 6, ఆంధ్రప్రదేశ్లో 9 శాశ్వత లోక్ అదాలత్లు పనిచేస్తున్నాయి. చూడండి, తెలంగాణలో 6 అంటున్నాము, ఆంధ్రప్రదేశ్లో 9 శాశ్వత లోక్ అదాలత్లు పనిచేస్తున్నాయి. ఎస్, కరెక్ట్ అండి. నెక్స్ట్ మార్చి 9, 2019 ఏర్పడిన లోక్ అదాలత్, చూడండి ఇక్కడ లోక్పాల్ అండి. ఓకేనా, లోక్పాల్ ఎప్పుడు ఏర్పడింది అని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. లోక్పాల్ అనేది మార్చి 9, 2019 అండి. ఓకేనా, మార్చి 9, 2019 లోక్పాల్ మొదటి చైర్మన్ ఎవరు అంటే పినాకి చంద్రచూడ్. ఓకేనా, కొంచెం మిస్టేక్ ఉంది చూసుకోండి, పినాకి చంద్ర ఘోష్ అని యాక్చువల్గా. ప్రస్తుత చైర్మన్ ప్రదీప్ కుమార్ మెహంతి అండి. సో ఇప్పటి వరకు లోక్పాల్కి 2 చైర్మన్స్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ పినాకి చంద్ర ఘోష్ అని గుర్తుపెట్టుకోండి. సెకండ్ పర్సన్ ఎవరు అంటే ప్రస్తుతం వ్యక్తి ఆయనని ప్రదీప్ కుమార్ మెహంతి, పీకే మెహంతి అంటారండి. ఓకేనా, సో లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ అనేది 2013లో రావడం జరిగింది. ఓకేనా, లోక్పాల్ లోకాయుక్త అనే యాక్ట్ అనేది 2013లో రావడం జరిగింది.
సో అది గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఈ మూడు కరెక్ట్ అండి, ఆటోమేటిక్గా నాలుగవది రాంగ్ అవుతుంది. చూడండి, ఆంధ్రప్రదేశ్ యొక్క లోకాయుక్త సివి రాములు, తెలంగాణ యొక్క ప్రస్తుత లోకాయుక్త పి లక్ష్మణ్ రెడ్డి. ఇది ఎగ్జాక్ట్లీ రివర్స్ అండి. సివి రాములు అనే వ్యక్తి తెలంగాణ స్టేట్ లోకాయుక్తగా పనిచేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి ఎవరట అంటే పి లక్ష్మణ్ రెడ్డి అండి. ఓకేనా, ఆంధ్రప్రదేశ్కి పి లక్ష్మణ్ రెడ్డి పనిచేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, క్వశ్చన్ ఆఫ్ ద డే, సరికాని అంశాన్ని గుర్తించండి. యునిసెఫ్, డబ్ల్యూహెచ్ఓ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఎఫ్ఏఓ అండి, యుఎన్ఈపీ, యుఎన్ఓ, వీటి అబ్రివేషన్స్, వీటి డేట్స్ ఇవన్నీ చెక్ చేయండి. ఇందులో ఏదో ఒక మిస్టేక్ ఉంటుందండి, చూడండి ఆ మిస్టేక్ ఏంటో మీరు ఫైండ్అవుట్ చేయొచ్చు. ఓకే, సో చూడండి ఇక్కడ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి దీన్ని స్క్రీన్షాట్ తీసుకొని తెలిస్తే ఆన్సరు పోస్ట్ చేయండి, అసలు ఆన్సర్ ఏందో తెలిస్తే కామెంట్ చేయండి.